Welcome to Special Bulletin, Regards of Pattisima. आंध्र प्रदेश प्रभुत्वं अत्यंत प्रतिष्ठात्मकंगा तीसुकुन्न पट्टिसीमा लिफ्ट इरिगेशन प्रोजेक्ट पूर्तयिंदि। इरिगेशन शाखलो ओक कोत्त रिकार्डु सृष्टिंचिंदि। ई अद्भुतं एला साध्यमैंदि? प्रभुत्व कल एला नेरवेरिंदि? साधारणंगा टेंडर्लके एळ्ळकि एळ्ळु पट्टे सागुनीटि पारदल शाखलो ई लक्ष्यं एला चेरुवैंदि? पट्टिसीमा प्रोग्रेस रिपोर्ट बै एनडीवी ग्राउंड रिपोर्ट। लेट्स वाच। प्रतिष्ठात्मक नदुल अनुसंधान प्रक्रियलो तोली प्रोजेक्ट अदि राजकीयंगा अत्यंत चर्च जरिगिन इरिगेशन निर्माणं अदि सामान्युल नुंचि साकुनीटि रंग निपुणुल वरकु आसक्तिगा गमनिंचिन एत्तुपोतल पथकं अदि अदे पट्टिसीम लिफ्ट इरिगेशन प्रोजेक्ट अंतटि प्राधान्यं उन्न प्रोजेक्टु संवत्सरं कालंलोपु पूर्ति चेयालनि एपी प्रभुत्वं लक्ष्यंगा पेट्टुकुंदि వృధాగా పోతున్న గోదారమ్మ నీటితో కృష్ణా డెల్టాను ఆదుకునేందుకు పట్టిసీమను చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్న లివర్ లింక్ లో తొలి ఆచరణ ఇది. అలాంటి పట్టిసీమ లిఫ్ట్ ప్రాజెక్టు ఇప్పుడు పూర్తయింది. సంవత్సర కాలంలో పూర్తి చేయాలన్న అసాధారణ లక్ష్యాన్ని సైతం అధిగమించి టార్గెట్ ను చేరుకుంది. తొలి సాగునీటి నిర్మాణ సంస్థలు ఇరిగేషన్ నిపుణులు ఆసక్తిగా గమనించిన పట్టిసీమ నిర్మాణం పూర్తయింది. ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినట్టు సంవత్సరం లోపలనే మేము అనుకున్న విధంగా లక్ష్యం చేరుకున్నాం. వర్క్ అంతా కూడా చాలా బాగా చక్కగా జరిగింది. మీరు చూస్తూ ఉన్నారు, మేము నిరంతరం డిపార్ట్మెంట్ 3 షిఫ్ట్లు ఇక్కడే ఉండి పగలు రాత్రి ఇక్కడే ఉండి పనిచేసాము. ఒక డివిజన్ దీనికి డెడికేటెడ్గా పనిచేసింది. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నుంచి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు జైలు అందరూ కూడా నిరంతరం ఈ పని మీదే ఉన్నాం. సకాలంగా మనకి గవర్నమెంట్ నుంచి కూడా మీరు చూస్తే సకాలంలో ఫండ్స్ వచ్చినాయి మనకి. అలాగే డిజైన్స్ డ్రాయింగ్స్ కూడా అన్నీ కూడా కూడా దగ్గర ఉండి మేము చేయించుకుని పని పూర్తి చేశాము. అలాగే 5 పంపులు సెప్టెంబర్ 18వ తారీఖు నుంచి మొదలుపెట్టి ఒకటి ఫస్ట్ సెప్టెంబర్ 18న కమిషన్ చేశాము. అలాగే డిసెంబర్ 4వ తారీఖు వరకు 5 పంపులు కమిషన్ చేసి సక్సెస్ఫుల్గా 4 టీఎంసీల నీళ్లు మధ్యలో ఇచ్చాము. ఇప్పుడు మొత్తం 24 పంపులు మీరు చూసుకున్న విధంగా కంప్లీట్ అయిపోయినాయి. మీరు మేము పంప్ చేయడానికి రెడీగా ఉన్నాం, సర్వసన్నద్ధంగా ఉన్నాం. ప్రతి సంవత్సరం గోదావరి నది నుంచి వేల టీఎంసీల నీరు సముద్రంలో వృధాగా కలిసిపోతోంది. నీటిని సద్వినియోగం చేసుకునేందుకు తలపెట్టిన పోలవరం ఇప్పట్లో పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. నేను పట్టిసీమ వద్ద లిఫ్ట్ ప్రాజెక్టు ఏర్పాటు చేసి 80 టీఎంసీల నీరు కృష్ణానదికి తరలించాలనేది ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. అది కూడా నదికి వరద పోటెత్తే జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యకాలంలో 110 రోజుల పాటు వీటిని ఎత్తిపోయాలని సర్కార్ నిర్ణయించింది. తద్వారా కేవలం వృధా నీటిని మాత్రమే వాడుకోవాలనేది ప్రభుత్వ అభిప్రాయం. ఇదే లక్ష్యంతో ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణానికి 1300 కోట్లతో పరిపాలనా అనుమతులు ఇచ్చింది. దీనికి పిలిచిన టెండర్లలో ఎల్ఎన్టీతో పాటు మెగా ఇంజనీరింగ్ కంపెనీ పోటీలో నిలిచాయి. వీటిలో ఎల్ఎన్టీ 28% ఎక్కువ కోట్ చేయగా మెగా ఇంజనీరింగ్ కంపెనీ దానికంటే 6% తక్కువతో అంటే 22% ఎక్సెస్ తో కోట్ చేసింది. అది కూడా సంవత్సరంలోపు పనిని పూర్తి చేస్తేనే ఈ మొత్తం సదరు కంపెనీకి దక్కుతుంది. సాగునీటి విషయంలో ఎదురవుతున్న దుర్భర పరిస్థితిని తప్పించేందుకు తెరపైకొచ్చిన ఈ ప్రాజెక్టును ప్రభుత్వంతో పాటు నిర్మాణ సంస్థ కూడా ఛాలెంజింగ్ గా తీసుకుంది. రాజకీయంగా తీవ్ర చర్చ జరగటం, నదుల అనుసంధానంలో తొలి ప్రాజెక్టుగా ఫోకస్ కావడంతో దీనిపై ఆంధ్ర దృష్టి పడింది. అంతటి ప్రాధాన్యత ఉన్న పట్టిసీమ ప్రాజెక్టు పూర్తయింది. ఏడాది కాలంగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్న లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఇది. అలాంటి పథకం ఇప్పుడు పూర్తయింది. ఫలితాన్ని అందించేందుకు సర్వం సిద్ధమైంది. మార్చి 29 పట్టిసీమ ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకుని సరిగ్గా ఏడాది.
ఆ సమయానికి ముందే పటిసీమ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయింది. టెక్నికల్ వర్క్ అంతా కంప్లీట్ అయింది. నీటిని తరలించేందుకు సర్వం సిద్ధమైంది. ప్రభుత్వానికి ప్రాజెక్టు అందించేందుకు మెగా ఇంజనీరింగ్ కంపెనీ అంతా సిద్ధం చేసింది. లక్ష్యానికి ముందే ఫలితాన్ని కూడా అందించింది. ప్రాజెక్టు పనులు ప్రారంభమైనటువంటి 161వ రోజునే మొదటి పంపును ప్రారంభించి రికార్డు సృష్టించింది. గోదావరి నది నుంచి 80 టీఎంసీల నీటిని ఇక్కడి నుంచి లిఫ్ట్ చేసి పోలవరం ప్రధాన కాలువ ద్వారా కృష్ణా నదిలో కలపాలనేది ఈ ప్రాజెక్టు యొక్క ప్రధాన లక్ష్యం. ఆ లక్ష్యం ఇప్పటికే సిద్ధించింది. పూర్తి స్థాయిలో ప్రాజెక్టు కూడా రెడీ అవడంతో వచ్చే జూన్ నుంచి ఇక్కడి నుంచి వాటర్ తరలించేందుకు ఉన్న అడ్డంకులన్నీ కూడా తొలగిపోయాయి. ముఖ్యంగా కృష్ణా డెల్టాకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా 80 టీఎంసీల నీటిని తరలించి సాగుకున్నటువంటి అడ్డంకులను కష్టాలను ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు తొలగించనుంది. ఒకసారి ప్రాజెక్టుకు సంబంధించి టెక్నికల్ డీటెయిల్స్ని మనం చూస్తే మొత్తం 60 మీటర్ల ఎడల్పు 140 మీటర్ల పొడవుతో ఒక భారీ పంప్ హౌస్ను ఆసియాలోనే అతి పెద్ద పంప్ హౌస్ను ఇక్కడ నిర్మించారు. ఆ పంప్ హౌస్పై మొత్తం 24 పంపులను ఏర్పాటు చేశారు. విజువల్స్లో మనం చూస్తున్నాం మొత్తం 24 పంపులు, వాటిపైన 24 మోటార్లను బిగించి ఇక్కడ నుంచి నీటిని తరలించనున్నారు. 12 పైప్లైన్ల ద్వారా 24 పంపులు కూడా 12 పైప్లైన్ల ద్వారా 4 కిలోమీటర్ల దూరం నీటిని ఇక్కడ నుంచి లిఫ్ట్ చేసి తరలించి తీసుకుపోతాయి. అక్కడ పోలవరం రైట్ మెయిన్ కెనాల్ ఏదైతే ఉందో అక్కడ ఈ వాటర్ అంతా కూడా డంప్ చేస్తాయి. 4 నెలల వ్యవధిలో జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో మొత్తం 110 రోజుల పాటు ఈ యొక్క వాటర్ని ఇక్కడ నుంచి లిఫ్ట్ చేసేందుకు ఈ పథకాన్ని నిర్దేశించారు. ఈ కాలంలో 80 టీఎంసీల నీటిని పోలవరం ప్రధాన కుడికాలం ఏదైతే ఉందో దాని ద్వారా కృష్ణానది ప్రకాశం బ్యారేజీ ఎదుగున ఈ నీటిని కలపడం ద్వారా మొత్తం కృష్ణా డెల్టాకు అవసరమైనటువంటి సాగునీరుని అందించాలనేది లక్ష్యం. ఆ లక్ష్యం ఇప్పటికే ఆ లక్ష్యం దిశగా ప్రాజెక్టు ఇప్పటికే పూర్తయింది. ప్రభుత్వానికి ప్రాజెక్టు అందించేందుకు ఈ యొక్క ఇరిగేషన్ ఆ ప్రాజెక్టు ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసేందుకు కూడా మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ సర్వం సిద్ధం చేసింది. సాధారణంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు చూసుకున్నట్లయితే ఏడాది కాలం టెండర్ల ప్రక్రియ పూర్తి చేయడానికి పట్టే సమయం ఇది. అలాంటి సమయంలో ఒక భారీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేయడం అంటే నిజంగా ఒక రికార్డే. ఆసియాలోనే అతిపెద్ద పంప్ హౌస్ని నిర్మించి ఇక్కడ నుండి నీటిని లిఫ్ట్ చేయబోతున్నారు. ఈ పంపులను మనం చూస్తూ ఉన్నాం. ఈ పంపుల ద్వారా 4 నెలల కాలంలో గోదావరికి ప్రధానంగా వరద వచ్చే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ నెల ఏవైతే ఉన్నాయో ఆ 4 నెలల కాలంలో ఇక్కడ నుంచి నీటిని తరలించారు. 4 కిలోమీటర్ల దూరం పైప్ లైన్, 12 వరుసల్లో ఆ పైప్ లైన్ ద్వారా నీటిని తరలించి పంటలకు అందించనున్నారు. అనేక దీనిపై విమర్శలు, అత్యంత చర్చ జరిగినటువంటి ప్రాజెక్ట్ కావడంతో ప్రభుత్వం దీన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఇంజనీరింగ్ కంపెనీ కూడా అంతే సవాల్గా తీసుకొని ఈ ప్రాజెక్టు పూర్తి చేసింది. 15 రోజులు మిగిలి ఉంది అనగానే ఇక్కడికి సంబంధించినటువంటి ప్రధాన పనులు అన్నీ పూర్తి చేసి మెగా ఇంజనీరింగ్ ఒక చరిత్ర సృష్టించింది. మరోవైపు పట్టిసీమ పనులు పూర్తవడంతో పోలవరం కుడికాలువ పనులు కూడా వేగవంతం చేసింది. జూలై నుంచి జూన్ నుంచి ఇక్కడ నుంచి వాటర్ ఏదైతే తరలిస్తారో దానికి ఎటువంటి అడ్డంకులు లేకుండా ఉండేందుకు పోలవరం కుడికాలువ పనులు కూడా ప్రభుత్వం వేగవంతం చేసింది. మొత్తంగా చూసుకుంటే పట్టిసీమ లిఫ్ట్కు సంబంధించి ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. రికార్డ్స్ ఆఫ్ పట్టిసీమ. ఇరిగేషన్ ప్రాజెక్టులు అంటే నిర్మాణం పూర్తయ్యేసరికి ఏళ్లకి ఏళ్లు పడుతుంది. చిన్నపాటి ప్రాజెక్టులు, లిఫ్ట్లు కూడా ఏళ్ల తరబడి నిర్మాణం జరుపుకుంటూనే ఉంటాయి. అంతెందుకు రోడ్డు విస్తరణ పనుల నుంచి కాలువలపై చిన్నపాటి బ్రిడ్జీల నిర్మాణం కూడా ఏళ్లు పట్టడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే అలా సంవత్సరాల పాటు నిర్మాణం జరిపితే అసలు పట్టిసీమతో ఉపయోగం ఉండదు. సంవత్సర కాలంలోపు పూర్తి చేసి వృధా నీటిని వినియోగించుకోవాలనేదే ప్రభుత్వ లక్ష్యం. పోలవరం పూర్తవడానికి చాలా సమయం పడుతున్న పరిస్థితుల్లో ప్రత్యామ్నాయంగా ఈ ప్రాజెక్టు ద్వారా లబ్ధి పొందాలని ప్రభుత్వం భావించింది. అందులో భాగంగానే ఏడాదిలోపు అనే పూర్తి భారీ లక్ష్యాన్ని నిర్మాణ సంస్థ ముందుంచింది. మరోవైపు రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో రాజకీయంగా కూడా చర్చనీయాంశం కావడంతో నిర్మాణ సంస్థ మెగా ఇంజనీరింగ్ కూడా ఈ ప్రాజెక్టును సవాల్గా తీసుకుంది. దేశంలో మరో 10 రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో సైతం నిర్మాణాలు చేపడుతున్న మెగా వాటన్నింటికంటే ఈ ప్రాజెక్టునే ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రాజెక్టు సైట్లో సీసీ కెమెరాలు సైతం ఏర్పాటు చేసి మానిటరింగ్ చేసిందంటే మెగా ఇంజనీరింగ్ ఈ ప్రాజెక్టును ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో అర్థమవుతుంది. ఇరిగేషన్ అధికారుల నుంచి ముఖ్యమంత్రి వరకు నిరంతర పర్యవేక్షణలో ప్రాజెక్టు నిర్మాణాన్ని పరిశీలించారు.
స్థాయిలో దృష్టి పెట్టి అనుకున్న విధంగా ప్రాజెక్టును ఏడాదిలోగా పూర్తి చేయాలని మెగా కంపెనీ పనులు జరుగుతోంది. అయితే నిర్దేశిత గడువు మార్చి కంటే ముందే కొన్ని పంపులను సిద్ధం చేయాలన్న ప్రతిపాదనలను కంపెనీ ముందు ఉంచింది ప్రభుత్వం. ఓ రకంగా ఇది అసాధ్యమైన విషయం. ఇప్పటికే ఓసారి వరద కారణంగా 20 రోజుల పాటు పనులు నిలిపివేశారు. ఆ టైంలో ప్రభుత్వం ఆగస్టు లేదా సెప్టెంబర్ నాటికి ఓ పంపునైనా సిద్ధం చేయాలని ఒత్తిడి తెచ్చింది. దీనిపై అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు ఎన్నోసార్లు చర్చలు జరిపారు. అసలు లక్ష్యం దెబ్బతినకుండా ఒక్కో పంపు సిద్ధం చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఆక్రమంలోనే పనులు ప్రారంభించిన 161వ రోజున మొదటి పంపును బిగించి ట్రయల్ రన్ ను దిగ్విజయంగా పూర్తి చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా దీనిపై మరింత చర్చ జరిగింది. ఇదే సమయంలో పోలవరం కుడికాలువ పెండింగ్ పనులను కొద్ది కొద్దిగా పూర్తయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీంతో సెప్టెంబర్ 15వ తేదీన కుడికాలువలోకి పట్టిసీమ మొదటి పంపు నుంచి గోదావరి నీటిని విడుదల చేశారు. ఆ నీరు కుడికాలువ గుండా ఫెర్రీ వద్ద కృష్ణమ్మ ఒడిని చేరింది. నదుల అనుసంధానం ప్రక్రియకు నాంది పలికింది. ఫినిషింగ్ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. 24 మోటార్లు, పంపులు, 24 యూనిట్లు ఎరెక్షన్ టెస్టింగ్ అయిపోయింది. వెనకాల ఓపెనింగ్స్ కానీ అంతా అయిపోయాయి. పైప్ లైన్, ఒక్కొక్క పైప్ లైన్ 3.95 KM, 12 లైన్స్, అవి కూడా కంప్లీట్ అయిపోయింది. డెలివరీ సిస్టమ్ కూడా కంప్లీట్ అయింది. మేము వాటర్ ఇవ్వడానికైతే రెడీగా ఉన్నాము. వాటర్ వచ్చినప్పుడు పంప్ చేసి ఇవ్వడానికి రెడీగా ఉన్నాము. పోయిన సీజన్లో అంటే ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు 5 మోటార్లు కొన్ని రోజులు రన్ చేశాము. ఈ పట్టిసీమ ద్వారా 4 TMC వాటర్ పోయిన సీజన్లో ఇచ్చాము. ఈసారి మాత్రం 80 TMC అంటే రోజుకి ఇప్పుడు 8500 క్యూసెక్స్ లేదంటే 240 క్యూమెక్స్ లెక్కన ఇవ్వడానికి 24 మోటార్లు రెడీ చేశాం. అదే జర్నీ కొనసాగించిన మెగా ఇంజనీరింగ్ డిసెంబర్ 8 నాటికి మరో 4 పంపులను పూర్తి చేసి మొత్తం 5 పంపులను ముందుగానే సిద్ధం చేసింది. ఇలా ప్రాజెక్టు నిర్మాణంలో ఎన్నో రికార్డులను నిర్మాణ సంస్థ సాధించింది. విలువైన ప్రాజెక్టును మెగా ఇంజనీరింగ్ కంపెనీ వివిధ రాష్ట్రాల్లో ఇప్పటికే చేస్తోంది. అయితే పట్టిసీమ లిఫ్ట్ విషయంలో మాత్రం రికార్డులు సృష్టించింది. సాంకేతికంగా అత్యున్నత యంత్రాలను వాడింది. డయాఫ్రమ్ వాల్ నిర్మాణం కోసం ప్రత్యేకంగా యంత్రాలను తెప్పించింది. కోట్ల విలువ చేసే ట్రంచ్ కట్టర్ వంటి యంత్రాలని సైట్ లో ఉంచి పని నడిపించింది. ప్రాజెక్టు ప్రాధాన్యత దృష్ట్యా పెద్ద ఎత్తున ఉద్యోగుల్ని, కార్మికుల్ని రంగంలోకి పిలిచింది. రోజు 2000 మందితో 3 షిఫ్ట్లలో పనులు నడిపింది. లాభ నష్టాల లెక్కలు పక్కన పెట్టి ప్రాజెక్టును అనుకున్న సమయానికి ముందే పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేసింది. దీంతో ఆసియాలోనే అతిపెద్దదైన పంప్ హౌస్ ను రికార్డు సమయంలో పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చింది. 60 మీటర్ల వెడల్పు, 240 మీటర్ల పొడవుతో భారీ పంప్ హౌస్ ను నిర్మించి వాటిపై మోటార్లను సిద్ధం చేసింది. ఒక టీఎంసీ నీటి కోసమే యుద్ధాలు జరుగుతున్న రోజులు ఇవి. పక్క పక్క రాష్ట్రాల సైతం నీటి కోసం ఫైట్ చేస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. అలాంటిది 80 TMC నీటిని ఒక ప్రాజెక్టు 1 ఇయర్ కాలంలో అందించబోతుందంటే అది నిజంగా అద్భుతమే. మరి అద్భుతం ఎలా సాధ్యమైంది? మెగా ఇంజనీరింగ్ కంపెనీ ఏం చేసింది? టెక్నికల్గా ఈ ప్రాజెక్టు ఏ స్థాయిలో నిలబెడతా ఉంది? ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ప్రాజెక్టును పూర్తి చేయడంలో మెగా ఇంజనీరింగ్ కంపెనీ ఏ విధానాలను అవలంబించింది అనే విషయాలు మనం ఒకసారి ప్రాజెక్టుకి సంబంధించినటువంటి ప్రతినిధులు ఉన్నారు, కంపెనీ ప్రతినిధులతో మాట్లాడదాం. సార్ చెప్పండి, 1 ఇయర్ కాలంలో ప్రాజెక్టు పూర్తి చేయాలనేది లక్ష్యం, కానీ మీరు ముందుగానే ఒక పంపుని స్టార్ట్ చేయగలిగారని చెప్తా ఉన్నారు. టెక్నికల్గా ఎటువంటి విధానాలను అవలంబించారు? ఈ ప్రాజెక్టు గురించి ఏ విషయాలు మీరు చెప్పాలనుకుంటున్నారు? అందరికీ నమస్కారం. నా పేరు రంగరాజన్. మెగా ఇంజనీరింగ్ కంపెనీ తరపు నుంచి నేను ఈ ప్రాజెక్ట్ని హెడ్ చేశాను. ఈ ప్రాజెక్టు 29 మార్చి సీఎం గారు చేత ద్వారా ఈ భూమి పూజ జరిగింది. 30th నాడు మార్చి 2015కి మా ప్రాజెక్టు అగ్రిమెంట్ అయింది మాతోటి. మాది టోటల్ ప్రాజెక్టు పూర్తి చేయడానికి సమయం ఇచ్చింది 365 రోజులు. ఈ ప్రాజెక్ట్ని 65 రోజుల లోపలనే మేము పూర్తి చేయగలిగాం. దీనికి అంటే గవర్నమెంట్ ఇచ్చిన డైరెక్షన్స్, ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవుతూ ఈ ప్రాజెక్ట్ని, ఈవెన్ ఏ ప్రాజెక్టులో లేనిది ఒకటి ఇందులో ఏంటంటే, ప్రాజెక్టు కన్స్ట్రక్షన్ ఫేస్లోనే కమిషనింగ్ అనేది సాధ్యమైంది. బెనిఫిషరీ యూస్కు తీసుకోరాగలిగాం. ఎంత వాటర్ని మీరు మధ్యకాలంలో ఇవ్వగలిగారు? అదంతా కూడా అక్కడికి రీచ్ అయినటువంటి పరిస్థితి ఉందా? సెప్టెంబర్ 18 నాటికి మాకు ఫస్ట్ పంప్ కమిషనింగ్ అయింది.
సెప్టెంబర్ 18 2015 నుంచి ఒక్కొక్క పంప్స్ కమిషన్ చేసుకుంటా ఐదు పంపులు టోటల్ ఐదు పంపులు కమిషన్ చేస్తూ బెనిఫిషరీస్లో పెట్టడం జరిగింది. ఈ ఐదు పంపులు డిసెంబర్ ఎండ్ దాకా దాదాపు నడిచింది. దాదాపు 4.4 టీఎంసీలు అంటే 4.4 టీఎంసీ వాటర్ ఇక్కడి నుంచి పంపడం జరిగింది. దీంతో కృష్ణా డెల్టాకి ఏదైతే స్కార్సిటీ ఉందో అది చాలా మటుకి తొలగించగలిగాం. లాస్ట్ సంవత్సరాల్లో ఆ స్కార్సిటీ అనేది ఆదుకోవడం జరిగింది. ఇప్పుడు పూర్తిగా అన్ని రకాల పనులు కూడా పూర్తయ్యా, ఇక ఆ ప్రభుత్వానికి అప్పగించడం ఒకటే మిగిలిందా? అంతేయండి. ఇప్పుడు దాదాపు మాకు కాంట్రాక్చువల్లీ 28 మార్చి 2016కి కంప్లీట్ కావాలా. మేము 17 మార్చికే మొత్తం అన్ని పంపులు 24 పంపులు ఇక్కడ ఎరక్షన్ చేయాల్సింది. ఎరక్షన్ మొత్తం కంప్లీట్ చేస్తూ దానికి సంబంధించిన అటువంటి అన్ని రకాల టెస్టింగ్లు అన్ని అయిపోయి ట్రయల్ రన్ అంతా పూర్తయిందా? అన్ని అయిపోయి రెడీగా ఉన్నాం. మేము సిద్ధానికి పంపింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఇది మెగా ఇంజనీరింగ్ చెందినటువంటి ప్రతినిధులు చెబుతున్నమాట. ఒక సవాల్గా తీసుకొని ఈ ప్రాజెక్టును పూర్తి చేసాం. ప్రభుత్వం ఎంతైతే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా అదే స్థాయిలో తాము పనిచేయడం వల్ల ఒక సంవత్సర కాలంలోనే ఈ ప్రాజెక్టును పూర్తి చేయగలిగామని చెప్తున్నారు. అదే సమయంలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థలన్నీ కూడా, ఉద్యోగులంతా కూడా, అధికారులంతా కూడా సహకరించడం వల్ల సకాలంలో ఈ ప్రాజెక్టును పూర్తి చేసి ఒక రికార్డును సృష్టించామని మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ప్రతినిధులు చెబుతా ఉన్నారు. నిజానికి మార్చి 28 నాటికి పట్టిసీమ ప్రాజెక్టు పూర్తి చేసి ప్రభుత్వానికి అప్పగించాలి. అయితే అంతకు ముందుగానే 5 మోటార్లను సిద్ధం చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ముందుగా మోటార్లను సిద్ధం చేయడంతో ప్రభుత్వం 4 టీఎంసీల నీటిని కుడికాల్వ ద్వారా తరలించి పంటలను కాపాడింది. తాడిపూడి పట్టిసీమ లిఫ్ట్ల ద్వారా 8 టీఎంసీల నీటిని తరలించి దాదాపు 2,000 కోట్ల రూపాయల పంటలని కాపాడినట్లు ప్రభుత్వం చెబుతోంది. ఈ లెక్కన చూస్తే పట్టిసీమ లిఫ్ట్పై పెట్టిన ఖర్చు కూడా రైతులకు లబ్ధి రూపంలో ఈపాటికే వెనక్కి వచ్చేసినట్లు. ప్రాజెక్టు విషయంలో ప్రతిపక్షాలు అనేక విమర్శలు చేసినా నిర్మాణ సంస్థ ముందుగానే లక్ష్యాన్ని చేరుకోవడంతో ఆ విమర్శలకు ప్రభుత్వం గట్టిగా బదులు ఇవ్వగలిగింది. ఇక్కడ ఏర్పాటు చేసిన మోటార్లు అన్ని ఆన్ చేస్తే పోలవరం ప్రధాన కాలువకు సరిపడ్డ నీటిని తరలించవచ్చు. అయితే గోదావరి జిల్లాల రైతులు నష్టపోకుండా జూన్ నుండి సెప్టెంబర్ వరకు వరద ఉన్న సమయంలోనే నీటిని తరలించనున్నారు. నది నీటి మట్టం 14 మీటర్లు ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడి నుంచి నీటిని పంపు చేసేలా ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వాములైన వారు ఇప్పుడు ఎంతో గర్వంగా తమ కంపెనీ గురించి చెప్పుకుంటున్నారు. అలు పెరగకుండా ఎలా పనిచేసింది, లక్ష్య సాధనలో ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంది గుర్తు చేసుకుంటున్నారు. ఉద్యోగరీత్యా కూడా ఇటువంటి ప్రాజెక్టులు మంచి అనుభవాన్ని ఇస్తాయని వారు అభిప్రాయపడుతున్నారు. కొందరు సంస్థలోని ఉన్నత ఉద్యోగులైతే సంవత్సర కాలంలో అత్యవసర సమయాల్లో తప్ప ఇంటి మొహం కూడా చూడకుండా పనిచేశారు. యువ ఇంజనీర్లకు ఈ ప్రాజెక్టు ఎంతో అనుభవాన్ని తెచ్చిపెట్టిందని చెబుతున్నారు. యాక్చువల్లీ కెరీర్ స్టార్టింగ్లో ఇలాంటి ప్రాజెక్ట్ రావడం అన్నది నేను చాలా ఆనందపడ్డాను. ఒకటి రెస్పాన్సిబుల్ ఫీల్ అయ్యి ఇది మంది అని అనుకుంటే ఏ పనైనా విజయవంతంగా పూర్తి చేయగలం అని చెప్పి అనుకుంటున్నాను. ఇలాంటి ప్రాజెక్ట్ అన్నది ఒక రకంగా ఎక్స్పీరియన్స్ గెయినింగ్, రెండో రకంగా టెక్నికల్గా మన నాలెడ్జ్ ఇంప్రూవింగ్, ఎవ్రీథింగ్ కెరీర్ పరంగా చూసుకున్నా కూడా హైట్స్ రీచ్ అవ్వగలం. ఆ రకంగా చూసుకుంటే యువ ఇంజనీర్లు, యువ టెక్నాలజీ అన్న ప్రకారంగా చూసుకుంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఇప్పుడు దాకా ఇందులో వచ్చినవన్నీ కూడా ఎవ్రీథింగ్ వాజ్ ఇంటర్నేషనల్లీ సౌండ్ అన్నమాట. కమింగ్ టు డీవాల్ అవనివ్వండి, పైలింగ్ అవనివ్వండి, ఒక సివిల్ ఇంజనీర్ ఎక్స్పోజ్ అవ్వగలిగిన ఎవ్రీ ఎలిమెంట్ ఈ ప్రాజెక్ట్లో టచ్ చేయగలిగాం. డీవాల్, షీట్ పైలింగ్, గ్యాబియన్ వాల్, డైమండ్ కటింగ్, అటు పీఈబీ స్ట్రక్చర్ ఎరెక్షన్, ఈఓపీడీ హెచ్ఓపీడీ వాల్స్ ఎరెక్షన్, లార్జెస్ట్ పంప్స్ అండ్ మోటార్స్, ఇలాంటివన్నీ చూసుకున్నా కూడా ఎవ్రీ వన్ హ్యాస్ ఏ డిఫరెంట్ ఎక్స్పోజర్ అండ్ డిఫరెంట్ వాళ్ళ టెక్నికల్ నాలెడ్జ్ పెంచడానికి కూడా చాలా అనుకువగా ఉందన్నమాట ఈ ప్రాజెక్ట్. ఇంజనీర్స్ కానీ సూపర్వైజర్ అందరినీ తీసుకుని ఇక్కడ మొబైల్ చేయడం జరిగింది. దాదాపు 250 మంది ఇంజనీర్స్, 1000 మంది సూపర్వైజర్ వరకు ఉన్నారు. అలాగే ఇంకా ఇవి కాకుండా లేబర్ని కూడా మొబైల్ చేసి పనిచేయడం జరిగింది. అయితే ఈ ప్రాజెక్ట్ గొప్పతనం ఏంటంటే మనం ఏదైనా ఒక ప్రాజెక్ట్ లాస్ట్లో మనం ఒక ప్రతిఫలాన్ని ఆశించవచ్చు. కంప్లీట్ అయిన తర్వాత ఫలానా కంప్లీట్ అయింది, దాని ప్రతిఫలం వచ్చిందానికి. అయితే ఈ ప్రాజెక్ట్ మధ్యలోనే కొంత ప్రతిఫలం ఇవ్వడం ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రత్యేకత అని నేను చెప్తున్నాను. మధ్యలో కొంత వాటర్ని కృష్ణ డెల్టా తరలించడం ద్వారా ఒక పట్టిసీమ ప్రత్యేకతను, ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రత్యేకతను మరింత చాటి చెప్పే విషయంగా నేను
ఇందులో భావిస్తున్నాను. ఈ ప్రాజెక్టులో చేయడం చాలా గర్వకారణంగా ఉంది. అంత వేగంగా పని పూర్తి చేసినా ఎక్కడా ఎలాంటి ప్రమాదాలు లేకుండా ప్రాజెక్టు నిర్మాణం పూర్తయింది. ఉద్యోగుల కార్మికుల సేఫ్టీ విషయంలో అత్యున్నత ప్రమాణాలు పాటించడం వల్లే ఇది సాధ్యమైందని నిర్మాణ సంస్థ చెబుతోంది. ఇది పటిసీమ రికార్డ్స్ పై ఎన్టీవీ స్పెషల్ రిపోర్ట్. వచ్చే ఖరీఫ్ నుంచి కృష్ణా డెల్టాకు నీరిచ్చేందుకు రైతులకు భరోసా కల్పించేందుకు పటిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ సర్వసన్నద్ధంగా ఉంది. ఎన్టీవీ టీమ్ సైనింగ్ ఆఫ్ పటిసీమ.